మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సినిమాల్లో పెట్టుబడులు, విదేశీ ట్రాన్సాక్షన్స్ వ్యత్యాసాలపై ఐటీ ఆరాధిస్తోంది. ప్రమోటర్ల నుంచి డబ్బులు ఏ మార్గంలో వచ్చాయనే కోణంలో వివరాలు సేకరిస్తున్నాయి. ప్రమోటర్లలో విదేశాల్లో వ్యాపార సంబంధాలున్న ఎన్ఆర్ఐలు ఉన్నట్లుగా ఐటీ గుర్తించింది. ఉద్యోగుల జీతం, వారి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలు తెలుసుకున్నారు ఐటీ అధికారులు. మార్నింగ్ నుంచి జరుగుతున్న ఈ సోదాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాయి, సాయి. రాధాకృష్ణ, అయితే తెలుగులో ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ లో దాదాపు నిన్న ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇన్కంటాక్స్ అధికారులు రెండు బృందాలుగా నిన్న ఉదయం నుంచి అటు ఆ చిత్ర నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రొడ్యూసర్లు నవీన్ ఎర్మేని, రవిశంకర్, అలాగే పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అయితే పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ కలెక్షన్లు వసూలు చేసినటువంటి విషయం తెలిసింది. అయితే దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ అయితే కలెక్షన్ కట్టడం కోసం కావచ్చు, ఈ పన్ను సంబంధించినటువంటి అయితే ఆ లెక్కలన్నీ కూడా తీస్తున్నారు. దాదాపు నిన్న ఉదయం నుంచి కూడా తీసుకున్నా. అయితే గత 4 నెలల క్రితం డిసెంబర్ లోనే ఇదే మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించినటువంటి ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మళ్ళీ అప్పుడు పరిశీలించినటువంటి డాక్యుమెంట్ ఆధారంగా మరొకసారి ఇప్పుడు కూడా సోదాలు చేయడం కూడా అయితే గమనం. సో ఒకసారిగా అటు అన్ని బృందాలు కూడా నిన్న ఉదయం చేరుకొని ఎవరిని కూడా ఇంట్లో వాళ్ళను బయటకు బయట నుంచి ఇంట్లోకి కూడా ఎక్కడ వెళ్ళనివ్వకుండా అక్కడ ఉన్నటువంటి కార్యాలయంలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, అయితే హార్డ్ డిస్క్, ల్యాప్టాప్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ల్యాప్టాప్స్ కూడా ఎక్కడైనా ఉన్నా కూడా వాటిని తెప్పించి మరీ వాటిని వెరిఫై చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అయితే అదే చిత్ర నిర్మాణ సంస్థ నుంచి పుష్ప 2 సినిమా, అల్లు అర్జున్ సినిమా ఇప్పుడు రాబోతుంది. సో దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా విదేశీయుల నుంచి వచ్చినట్టు గుర్తించారు. సో దానికి సంబంధించి ఏ విధంగా తీసుకొచ్చారు, ఏ విధంగా పెట్టుబడులు పెట్టారు, వాటికి సంబంధించిన ట్యాక్స్ వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే సాయి కిరణ్, గతంలో కూడా మైత్రి మూవీ మేకర్స్ ఈ ఆఫీసుల్లో సోదాలు కొనసాగడం ఇది ఐ థింక్ వరుసగా కొనసాగుతున్నాయి. అంటే భారీ బడ్జెట్ నిర్మాణ చిత్రాలు తీయడమే దీనికి ప్రధాన కారణంగా భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా. అంటే 2015 లో ఈ మైత్రి మూవీ మేకర్స్ స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా భారీ చిత్రమే ఇందులో నుండి వచ్చింది. మొదట సినిమానే మహేష్మైనటువంటి శ్రీమంతుడు చిత్రం నిర్మించారు. ఆ తర్వాత రంగస్థలము, ఉప్పెన, ఆల్సేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఇట్లా అనేక భారీ చిత్రాలు నిర్మిస్తూ వస్తున్నాయి. అయితే ఏదైతే సినిమాలు నిర్మించేటువంటి సమయంలో వాటి హైప్ కోసం భారీ బడ్జెట్ తో తీస్తున్నాం అనేటువంటిది ప్రమోషన్స్ తో వాడుతుంటారు. అలాగే భారీ కలెక్షన్లు వచ్చాయనేది కూడా ప్రొడ్యూసర్స్ చెప్తూ ఉంటారు. సో మరి వాళ్ళు చెప్పినటువంటి ఆధారంగా మరియు దానికి తగ్గట్టుగానే ట్యాక్స్ ఏమైనా కట్టారా లేదా అనేటువంటి రెగ్యులర్ చెకప్ అయితే జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మైత్రి మూవీ మేకర్స్ అయితే తనిఖీల్లో మాత్రం ఇది 2వ సారి, అంటే 4 నెలల్లోనే మళ్ళీ 2వ సారి చేస్తున్నారంటే ఖచ్చితంగా దీంట్లో మొదటిసారి చేసినప్పుడు గుర్తించినటువంటి అనాలిసిస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం ఇప్పుడు మరొకసారి సోదాలు నిర్వహించడం పైన మాత్రం పూర్తిగా ఇక్కడ ఇండస్ట్రీలో కూడా ఆసక్తి నెలకొంది. ఏం జరుగుతుంది, మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి ట్యాక్స్ మరి ఏదైనా ఎంతవరకు ఎగవేశారు, ఏంటి అనేటువంటి లెక్కలు తీస్తున్నారు. అయితే ఈ సోదాలు ఈ రోజుకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, మళ్ళీ 3rd డే కొనసాగింపే అవకాశం ఉందా? దాదాపు నిన్న ఉదయం నుంచి కూడా చేస్తున్నారు. సో ఈ రోజు సాయంత్రం లేదా అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు చాలా చోట్ల నగరంలో ఉన్నటువంటి వీరి కార్యాలయాలు, వీరు ఎక్కడెక్కడ ఏదైనా భూములు కొన్నారు లేకపోతే ఎక్కడి నుంచి వీరికి డబ్బులు పెట్టుబడులు తీసుకొచ్చారు అనేటువంటిది, వీరి ఎంప్లాయీస్ కావచ్చు, మేనేజర్స్, కంపెనీ సంబంధించి అన్ని అకౌంట్లను కూడా పరిశీలిస్తున్నారు. సో ఈ రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.